రాజీనామా చేసి వచ్చిన తర్వాత రెండున్నర నెలలు మూడు నెలలు అవుతాను నాయకులు కొనుగోలు మొదలు పెట్టింది సొంత పార్టీ నాయకులు కొనే పార్టీ ఉంటదా ఉంటదా మనం అంగడికి పోతే సరుకులు కొనుకొని వస్తాం అంగడికి పోతే ఒక ఆవును కొనుకొని వస్తాం కానీ ప్రపంచంలో మనిషికి వెలగట్టే లెక్క లేదు కానీ మనిషికి వెలగట్టినటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అది ఎవరే అంటే కేసీఆర్ కేసీఆర్ గారు మీకు ఇన్ని లక్షలు మీకు ఇన్ని లక్షలు ఇదే భారం నేను ఒకటే అడుగుతున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం నమ్ముకున్నది ప్రజల్ని మనం నమ్ముకున్నది ధర్మాన్ని కానీ ఇవాల కేసీఆర్ దేని నమ్ముకున్నాడు మళ్ళా డబ్బును నమ్ముకున్నాడు డబ్బును నమ్ముకున్నాడు అధికార అహంకారాన్ని నమ్ముకున్నాడు ఎక్కడ పడితే అక్కడనే ఎవరి పడితే వాళ్ళకే సంఘాన్ని నీది యాదవ సంఘమా ఎక్కువ బస్సు నీది గౌడ సంఘమా ఎక్కువ బస్సు దాసిటీ పడికి పోదాం ఆడింత బువ పెడదాం ఆడింత బువ పెడతారు నీకు ఎల్లమ్మ గుడి కావన్నా నీకు పోచమ్మ గుడి కావన్నా నీకు కమ్యూనిటీ హాల్ కావన్నా నీకు గొడ్లు కావన్నా దళితులకు ఇల్లు కావన్నా లోన్లు కావన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఎమ్మెల్యే అయినా మన దగ్గరికి వచ్చిందా ఏ మంత్రి అయినా వచ్చిందా మన దగ్గరికి ఉంటే నేనున్నా నాకు అండగా మీరు మాత్రమే ఉన్నారు నా చేతిలో ఉన్న పని చేసి పెట్టినా నా చేతిలో లేని పని కొట్లాడిన లోపల బయటికి రాకపోవచ్చు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో కన్నుపోయిన బిడ్డ యాక్సిడెంట్ అయి మొత్తం నడవే ఇరిగిపోయింది కాళ్ళే ఇరిగిపోయినాయి జీవచ్చవల్ల పడినడు సదరన్ సర్టిఫికేట్ వచ్చింది పెన్షన్ లేదు భర్త చనిపోయిన బిడ్డ పెన్షన్ రాలే వయసు 60 దాటింది పెన్షన్ రాలే కానీ 2018 ఎన్నికల్లో నేను కూడా హామీ ఇచ్చిన 57 సంవత్సరం నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని ఇచ్చినమా 57 సంవత్సరాలు దేవుడు ఎరుకని భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ లేవు చాలా మంది తెలివంది ఏంటంటే ఇంత పెద్ద మంత్రుణ్ణి రాచపల్లికి వచ్చి ఈ పెన్షన్ ఇయ్యడా సిగ్గుతో తలదించుకున్నాం మేము ఒక సర్పంచి రాచపల్లితో పెన్షన్ వచ్చేది ఒక ఎంఆర్ఓ పంపిస్తే పెన్షన్ వచ్చేది ఓ కలెక్టర్ ఊరుకొస్తే పెన్షన్ వచ్చేది కానీ మంత్రి వస్తే కూడా పెన్షన్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టేసిండు కేసీఆర్ దాన్ని తాళమేసి పెట్టింది కానీ ఇవాళ నేను రాజీనామా చేసి వచ్చిన తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఇక ఆడబిడ్డలు గుర్తుకొచ్చిండు ముసలిని గుర్తుకొచ్చిండు 11,000 పెన్షన్లు శాంక్షన్ చేసిండు రేపో మాపో వస్తాయి నేను రాజీనామా చేసి చేయడం వల్ల 11,000 పెన్షన్లు వస్తున్నాయి మీ అందరు కూడా రేపు ఇవ్వబోతుందని చెప్పి మనం చెప్తున్నాం నేను ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆ పెన్షన్ రాకపోయి ఇంకో రెండు రేషన్ కార్డులు మూడేళ్ళ నుంచి ఇవ్వలే రేపు ఇచ్చిండ్రు రేపు ఇస్తారంట ఎమ్మెల్యేలు వచ్చి గ్రామ పంచాయతీలో కూర్చొని నీ పెన్షన్ ఇస్తా నీ బియ్యం కార్డు ఇస్తా అది కూడా నీ మీద ప్రేమ కాస్తుమా నన్ను ఊడగొట్టాలనేటువంటి కసి మరి గొల్లలకు గొల్లిస్తాను డీడీలు కట్టి ఎన్ని రోజులు అవుతుందే వచ్చినాయి ఆ గొర్రెలు ఆ ఆంధ్ర బార్డర్కి పోయి
महाराष्ट्र बॉर्डर पै मनोर ईद रोज आर रोज उड़ा गोर्र दुर्क इवा एम गोर्क पोटेल इरव गोर्र पोटेल का इपड़ मत आबूल की एम गोर्र पोटेल मनोल्लू ऊकरा रेपा हुजराबाद मैं राय चाहूं रेप ओट को अला संग अबो नीक इरव गोर्र पोटेस्तर हुजराबाद इरव गोर्र पोटेल मन दिन एमएलए वर्तने एमएलए कमलापुर एमएलए परकाल एमएलए अत्र इरव गोर्र पोटेल रा मंत्र इकड़की जम्मकटा ये पात पैसा राी मुफ रूप सरपत ले इंकोक 12,000 रूपये कड़ते गोर्रेस्तमें निजमेना 43,250 अटे वाका ओडमल्लप बोड़मल्लप असल कथ इंका अंदर कंटे दरिद्र बतिके अंदर कंटे बाधर बतिके दंत जात का केसीआर इपड़ी दलित बतकल मारे व्यक्ति केसीआर का डबल बेड्रूम वाल वाल जाग कवे इवे खाली कड़ता तप वाल वाल जागल इंतमात्र दंडमें अन्नी ऊर्जल जागल दरको आ सेंटिमेंट उंटदी वाल बर्री उंटदी वाल गोर्री उंटदी वाल सोंत जागल उंटाई सार मीरु ओकटि मीद ओकटि कड़ता अंटे पट्टं लेक नडवस्तार अनि चेप्पिनम कानी 2018 एन्निकलप्पुडु इस्ता अनि चेप्पिंदि నేను అడిగిన ఇంకోసారి దండం పెడతాను ఇవ్వలే దళితులకు 3 ఎకరాలు రాలే దళితులకు ఇల్లు రాలే దళితుల బతుకు మారలే వారు కోపంతో ఉన్నారు ఇవాళ ఏం ప్రకటించో చూసిందా ఈ దళితుల ఓటు ఒక్కడు వచ్చినట్లేవు ఏం గోలుమాలు చేయాలని చెప్పి భావించి 10 లక్షల రూపాయలు ఇంటింటికి ఇస్తారట మరి అందరికి ఇస్తారని నేను అనుకున్నా అందరికి కాదా ఒక హుజరాబాద్లకు ఇస్తారట